హాయ్ చిల్డ్రన్ మనం ఈరోజు గులాబీ అత్తరు అనే పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు వాటిని నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అనే అంశంతో ఉంటాయి కదా వాటిని ఇప్పుడు నేర్చుకుందాం పిల్లలు మీరు లెసన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి అప్పుడు మీరు ఎటువంటి ప్రశ్న ఎటు తిప్పి ఎటు ఇచ్చినా మీరు క్లియర్గా రాయగలుగుతారు అర్థమైంది కదా అలాగే ఈ ప్రశ్నలని ఈ వీడియోతో పాటుగా చదివేశారనుకోండి ఒకటికి నాలుగు సార్లు అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటాయి అదే మీరు మీ రివిజన్కి కూడా సరిపోతుంది ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్కి కూడా ఇదే పద్ధతి సరిపోతుంది వీడియోతో పాటుగా చదివేస్తే ఈజీగా వచ్చేస్తుంది అయితే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే వాల్యుబుల్ కామెంట్స్ నాకు సపోర్ట్ ఇచ్చి మంచి వీడియోస్ మీకు షేర్ చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తాయి ఓకే చిల్డ్రన్ ఇప్పుడు మనం ప్రశ్నలు సమాధానాలు చూద్దాం ఇవి చేయండి అని ఉన్నాయి కదా ప్రశ్నలు వాటిని చూద్దాము గులాబీ అత్తరు కథను సంక్షిప్తంగా రాయండి అని ఇచ్చారు కదా షుక్రలీ ఖాన్ స్వభావం ఎలాంటిది పెద్దాపురం ప్రభువు ఎవరు ఆయన గురించి రాయండి అనేవి ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం మొదటి ప్రశ్న గులాబీ యాత్ర కథను సంక్షిప్తంగా రాయండి అని ఇచ్చారు కదా నిజానికి మన టెక్స్ట్ బుక్ లో కథ చాలా పెద్దగా ఉంటుంది కానీ మనం దాన్ని సంక్షిప్తంగా అంటే కొంచెం క్లుప్తంగా రాయాలి కానీ కవర్ అవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ కవర్ అయ్యే విధంగా మన కథ ఉండాలి ఈ విధంగా మీరు చదువుకోండి పిల్లలు చక్కగా కథ రాయండి వీడియోతో పాటు మీరు చదివితే మీకు వచ్చేస్తాయి ఓకే చిల్డ్రన్ గులాబీ అత్తరు కథను సంక్షిప్తంగా రాయండి జవాబు ఢిల్లీ నగరవాసి షుకరులీ ఖాన్ తరతరాల నుండి అత్తరులు తయారు చేయటం వారి వృత్తి గుబాళించే అత్తరులను తయారు చేయటంలో పెట్టింది పేరు అతని అత్తరులు ఢిల్లీ ప్రభువుల నుండి గోల్కొండ నవాబు వరకు అందరికీ ఆనందాన్ని కలిగించాయి పెద్దాపురాన్ని పరిపాలించే ప్రభువు శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు కళాప్రియుడని ఢిల్లీలో విని ఎలాగైనా కలిసి తన అత్తరు కళను చూపి తగిన మన్నన పొంది తన అత్తరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అనుకున్నాడు పెద్దాపుర రాజ్యంలో కొలువులో పనిచేస్తున్న ఠాణేదారు సహాయంతో రాజభవనానికి వచ్చాడు రాజ కొలువులో అందరూ ఉండటం గమనించి తను తీసుకువచ్చిన అత్తరు సీసా బిరడా తీసి వెంటనే బిగించాడు ఆ సుమధుర సువాసనకు అక్కడి వారందరికీ ఒక్కసారిగా మత్తెక్కినట్లయింది అందరూ ఆ వాసనకు ముగ్ధులయ్యారు కానీ దివాంజీ మాత్రం ఎక్కడ నుంచి ఈ కంపు అని ఆ పరిమళాన్ని అసహించుకున్నాడు ఇది చూసి ఖాను నిరాశపడ్డాడు మరుసటి రోజు ఖాను మళ్లీ దివాంజీని కలిసే ప్రయత్నం చేశాడు కానీ నిరాశ ఎదురైంది తన శ్రమకు నైపుణ్యానికి తగిన గుర్తింపు దొరకదని నిరాశతో తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ అత్తరు సీసాను కోపంగా కోటగోడ వద్ద విసిరి కొట్టాడు అది పగిలిపోయింది దాని వాసన అంతటా వ్యాపించింది అదే సమయంలో అటుగా వెళ్తున్న రాజుగారు అక్కడి పరిమళానికి ముగ్ధుడై ఆగి ఆ సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఎక్కడిది సుమధుర సౌగంధం అని అడుగుతాడు ఖాను ఆశ నెరవేరింది దివాంజీ ఎన్ని యుక్తులు పన్నినా అనుమతి ఇవ్వకపోయినా తన గులాబీ అత్తరు ప్రభువుల దృష్టిలో పడింది తన సంకల్ప సిద్ధి నెరవేరింది తన ప్రయత్నానికి దేవుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడని ఎంతో సంతోషించాడు గులాబీ పూల సువాసన ఆకర్షిస్తుంది కానీ దానికున్న ముళ్ళు అడ్డుకుంటాయి అలాగే రాజు కళాకారులను ఆదరించేవాడైనా అతని వద్దనున్న కార్యనిర్వాహకులు అడ్డుకుంటారు అని కవి పరోక్షంగా చెబుతున్నాడు రెండవ ప్రశ్న షుల్లీ ఖాన్ స్వభావం ఎలాంటిది జవాబు గులాబీ అత్తరు అనే పాఠ్యభాగంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి వాటిలో ఖాన్ పాత్ర ప్రముఖమైనది ఖాను ఒక అత్తరు వ్యాపారి గొప్ప కళాశీలి తన వృత్తి పట్ల నిబద్ధత గౌరవం అంకిత భావం కలిగినవాడు అభిమానవంతుడు అతడు తయారు చేసే అత్తరుకు అందరూ ముగ్ధులవుతారు ఢిల్లీ నవాబుతో ఎన్నో సత్కారాలు పొందాడు ఖానుది ప్రశంస కీర్తి కోసం నిరంతరం శ్రమపడే స్వభావం దక్షిణ దేశంలో పెద్దాపురం ప్రభువు కీర్తి దశ దిశలకు వ్యాపించింది అది తెలుసుకొని ఖాను రెండు సంవత్సరాల పాటు శ్రమించి తయారు చేసిన గులాబీ అత్తరును తీసుకుని పెద్దాపురం సమీపించాడు రాజును సమీపించి అత్తరు ఇచ్చి కీర్తి ప్రతిష్టలను పొందాలని భావించాడు పెద్దాపురం రాజాశ్రయం కోసం దివాన్జీ ఎంత తక్కువ చేసి మాట్లాడినా తన కోపాన్ని దిగమింగిన సహనశీలి సమయాన్ని సందర్భాన్ని బట్టి ప్రవర్తించే లౌక్యం కలవాడు అనుకున్నది సాధించటం కోసం ఎన్నో తిప్పలు పడ్డాడు లోక స్వభావం గమనించిన వివేకవంతుడు రాజదర్శనం కలిగించమని సైనికులతో వాగ్వాదానికి దిగిన ధైర్యశాలి తన శ్రమకు నైపుణ్యానికి తగిన గుర్తింపు దొరకదని నిరాశతో తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ సీసాను కోపంగా కోట గోడ వద్ద విసిరి కొట్టాడు గులాబీ అత్తరు సీసా పగిలి ఆ పరిమళం సౌరభం ఆ ప్రాంతం అంతా వ్యాపించిన సమయంలో రాజావారు అక్కడికి అక్కడికే రావడం ఆ సౌరభానికి ముగ్ధుడవటం చూసి ఎంతో సంబరపడిపోయాడు ఖాన్ తన ప్రయత్నం ఫలించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్న కృతజ్ఞతాశీలి మాటల్లో నేర్పరి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరత్వం గల వ్యాపారి లాభంతో పాటు కీర్తిని ఆశించే కీర్తి తత్పరుడు అతని అత్తరు ధృవతార వంటిది మూడవ ప్రశ్న పెద్దాపురం ప్రభు ఎవరు ఆయన గురించి రాయండి జవాబు దక్షిణ భారతదేశంలో పెద్దాపురం ప్రభువు శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి ప్రసిద్ధుడు ఈయన గొప్ప కళాప్రియుడు ఈయన కీర్తి దశ దిశలా విస్తరించింది కళాకారులను ఆదరించే స్వభావం కలవాడు ప్రజలను ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలించేవాడు ఉదార స్వభావం కలవాడు పరిపాలనలో తన కార్యనిర్వహణ చతురతను ప్రదర్శించేవాడు ఎంతటి సమస్యనైనా తన మేధా సంపత్తితో చక్కగా పరిష్కరించేవాడు తన రాజ్యంలో అందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించాడు దివాన్జీకి గొప్ప పదవిని ఇచ్చి గౌరవించాడు అయితే దివాన్జీ నమ్మక ద్రోహం చేసేవాడు దివాన్జీ తన ముందు నటిస్తున్నాడనే విషయం తెలియక ఆయనకు ఆయనకు గౌరవం ఇచ్చేవాడు పెద్దాపురం రాజావారు ఎంత సరస్సులో ఆయన పరివారం అంత విరసలు అంటే ఆయనకు ఎంత కళాభిమానం ఉందో ఆయన దగ్గర పనిచేసేవారికి అంత కళాభిమానం కళల పట్ల ఆసక్తి లేదన్నమాట పెద్దాపురంలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు పంచకల్యాణి గుర్రంపై నగర సంచారం చేస్తూ ఉండేవారు కాను తన కోసం కష్టపడి రెండు సంవత్సరాల సమయం వెచ్చించి తయారు చేసిన గులాబీ అత్తరును కోపంతో విసిరివేయగా అది పగిలి ఆ సువాసన అంతటా వ్యాపించగా ఆ పరిమళాన్ని నిలబడి ఆస్వాదించిన సువాసన ప్రియుడు మహాద్భుతమైన గులాబీ అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ ఆ సుమధుర సుమనోహర సుగంధ పరిమళాలకు ఎంతో ముగ్ధుడయ్యాడు దక్షిణ దేశానికి అంతటికీ జాతి రత్నం శ్రీ వత్సవాయి చూసారు కదా పిల్లలు ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలు మీకు అర్థమైనాయి చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద షేర్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి దానితో పాటుగా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి నెక్స్ట్ పెట్టే క్లాసెస్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే చేరుతాయి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే